గతంలో జనసేన పార్టీ నుంచి రెండు నెలల క్రితం సరిగ్గా ఈ రోజుకి రెండు నెలల క్రితం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ఆ రోజున మా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసింది, ఇది జగనన్న పాపం పథకం, దీని గురించి ప్రజలు గమనించాలని మేము ఆ రోజు హెచ్చరించాం రెండు నెలల క్రితం. అదే రోజున నేను ప్రెస్ మీట్లో చెప్పాను, మా పార్టీ నాయకులతో కూర్చుని నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వంతో డబ్బుల కోసం వీళ్ళు పోలవరం హైట్ని 45.72 మీటర్ల నుంచి తగ్గించి 41.15 మీటర్లకి వీళ్ళు కుదించి సంతకాలు చేసి వచ్చారు అని చెప్పి ఆ రోజు మేము ఢిల్లీలో మా పర్యటన అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను అనేక మంది సంప్రదించిన తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసులో నేను ఆ రోజు ఈ విషయం మొట్టమొదటిసారి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. అదే రోజు కాదు, అదే క్షణం మంత్రి గారు హడావుడిగా స్పందించి నేను అబద్ధాలు ఆడుతున్నానని చెప్పారు, నమ్మద్దని చెప్పాడు, ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆయన వ్యక్తిగతంగా ఎందుకు అంత తొందరపడతారో, ఎందుకు ఆ విధంగా హడలిపోతారో నాకు అర్థం కాదు, కానీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారా, లేకపోతే సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియకూడదని ఒక ప్రయత్నం చేశారా? మంత్రి గారు సమాధానం చెప్పాలి. నిన్న కేంద్ర ప్రభుత్వం 17,144 కోట్ల రూపాయలు పోలవరంకి మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరణ మేరకు 41.15 మీటర్లు కుదించి ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇంతకన్నా పచ్చబద్ధం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ మంత్రి గారు ఆ విధంగా మాట్లాడారు సమాధానం చెప్పాలి. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం యాత్ర ఉంది కాబట్టి ఆయనకు ఒక బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రజలకి నిజాయితీగా మీరు మాట్లాడి చెప్పాలి ఎందుకు ఈ విధంగా మోసం చేశారు, ఎక్కడ పొరపాటు జరిగింది, దేనికోసం మీరు ఈ విధంగా పోలవరం హైట్ని మీరు నిర్మాణం తగ్గించారు. ఇంకొక ఆశ్చర్యకరమైన వార్త ఏమొచ్చిందంటే నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ వాల్, మొన్న శుక్రవారం మొట్టమొదటిసారి అధికారులు చూశారు, అది కూడా టిల్ట్ అయిపోయింది. దాని గురించి మీడియాకు తెలియకూడదని, రాష్ట్ర ప్రజలకు తెలియకూడదని తంటాలు పడి మంత్రి గారు స్వయంగా పోయి నిన్న ఆయన అక్కడ పర్యవేక్షించారు. ఎందుకు అంత భయం, ఎందుకు అంత సీక్రసీ, దాపరికం దేనికి? ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలది కాదా? రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ద్వారా ప్రతి ఎకరానికి మనం నీరు అందించగలుగుతాం, రైతాంగానికి అండగా నిలబడుతుంది మనకి పోలవరాన్ని. మనం ఆ రోజు విభజన చట్టంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజాప్రతినిధులందరికీ కోరిక మేరకు యూపీఏ ప్రభుత్వం ఆ రోజు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం కోసం అంగీకరించి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. కనీసం ఈ 4.5 సంవత్సరాల నుంచి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటో పోలవరం చెప్పుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. దేనికోసం ముఖ్యమంత్రి గారు హడావుడిగా రేపు పర్యటన ఏర్పాటు చేసుకున్నారు? ఏ వివరాలు ప్రజలకు వెల్లడిస్తారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే అంగీకరించి మీరు పెట్టిన సంతకాలు బయటపడ్డాయి కదా, 45.72ని మీరు ఎందుకు 41 మీటర్లకు తగ్గించారు? ఇది చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ 17,000 కోట్ల రూపాయలతోటి ఎటువంటి నిర్మాణం మీరు చేయబోతున్నారు? సుమారు 14,000 మంది నిర్వాసితులు ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు R&R ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు? ఎందుకు దాని గురించి సమాధానం చెప్పడం లేదు? నిన్న పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మరొక్కసారి జాయింట్ సర్వే కావాలని డిమాండ్ చేశారు. నిన్న ఉత్తరం కూడా రాశారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి. ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎందుకు ఈ దాపరికం? దేనికోసం పోలవరం ప్రాజెక్ట్ని మీరు ఈ విధంగా అన్యాయంగా ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఏమాత్రం కూడా ముందుకు సాగకుండా ఉన్నప్పుడు నష్టం కలిగిస్తున్నారు? రాంబాబు గారు సమాధానం చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి దయచేసి వివరించండి. దాచే పరిస్థితి ఎందుకు వచ్చింది మీలో? దేనికోసం ఈ సీక్రసీ? రిటైనింగ్ వాల్ డ్యామేజ్ అయిందా లేదా? ఏ విధంగా డ్యామేజ్ మీరు పూడ్చబోతున్నారు?
నిర్మాణంలో నాణ్యత లేదు కాబట్టి అది జరిగిందా, డిజైన్ లోపం ఉందా, లేదా మీరందరూ కలిసి కక్కుర్తిపడ్డారా, ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు? ఎన్నిసార్లు ఈ విధంగా పోలవరంకి మీరు అంచనాలు మార్చి రివైజ్ ఎస్టిమేట్లని మార్పులు తీసుకొచ్చి ప్రాజెక్టుని మాత్రం మీరు నిర్మాణం చేయకుండా ఎందుకు చెప్పారు? శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటి? 2021లో ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఖరీఫ్ సీజన్ కల్లా నేను పోలవరం జాతికి అంకితం చేస్తా అని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు? ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు? జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు ముఖ్యమంత్రి గారి పోలవరం పర్యటన పారదర్శకంగా నిజాయితీగా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు బయటపెట్టాలి, మీడియాని తీసుకెళ్ళాలి, మీడియా ప్రతినిధులందరికీ కూడా అర్థమయ్యే విధంగా పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో, ఈ రోజున నిర్మాణంలో ఎక్కడ జరుగుతుందో, లోపాలు ఎక్కడున్నాయో ఆయన సమీక్ష చేసినప్పుడు ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే పథకం. అన్యాయంగా నమ్ముకుని నిజంగానే ఇతను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆ విధంగా ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ప్రజలు నమ్మారు. ఏమైపోయింది ఈ రోజున? ఈ సమాధానాలు తప్పకుండా సంబంధిత శాఖ మంత్రిగా రాంబాబు గారు చెప్పాలి, లేదా రేపు ముఖ్యమంత్రి గారే, ఆయనకు ఒక గొప్ప అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ గురించి రాష్ట్ర ప్రజలకి తప్పకుండా నిజాయితీగా వివరించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.